ఇప్పుడు జగన్ను పెరుక్కోడండి అందుకే ప్రత్యేక హోదా వదిలేశాడు జగన్ కనుకనే స్టీల్ ప్లాంట్ కూడా వదిలేశాడు అయ్యా నువ్వు పోరాడు మేము మీకు అండగా నిలబెడతామని మా నాయకుడు అధ్యక్షులు వారు కూడా చెప్పారు మీరు వెళ్ళి పోరాడండి మీకు అండగా మేము నిలబడతాం మీకు ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వెళ్ళి పోరాడండి అని చెప్తే కూడా పోరాడే పరిస్థితులు లేడినా ఈయన లెటర్ రాశాడు అంటాడు అక్కడేమో అంటారు అంటే లెటర్ ఎక్కడుందో గాల్లో ఉందా నాకు అర్థం అట్లా అందుకే జగన్ పిరుకోడు అంటున్నాను ధైర్యవంతుడు అవుతాయి ఎస్ నా స్టాండ్ ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి నేను విత్ రే కమ్ నేను పోరాడతానని చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు జగన్ రెడ్డి నేను ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు ఇరవైకి ఇరవై ఎంపీలు గెలిస్తే ప్రత్యేక హోదా తెస్తాన్నాడు ఇరవై రెండు ఎంపీలు గెలిచాడు ఏమైంది ప్రత్యేక హోదా ప్రతిదో హోదా అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆయన కేసుల మాఫీ కోసం అమ్మేస్తున్నాడు అది ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ అడ్డుకున్నారని అడుగుతున్నా అసలు మీకు విచిత్రం చెప్తా విశాఖపట్నం ప్రైవేటీకరణ ఒక కమిటీ ద్వారా జరిగింది ఆ కమిటీలో సభ్యుడు ఎవడో తెలుసా వైఎస్ అవినాష్ రెడ్డి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణకి ఒప్పుకునేడు ఆ కమిటీలో దాని అర్థం మెంబర్గా ఉంటూ కూడా అబ్జెక్ట్ కూడా చేయలేదు ఇంకా ఈ ఇరవై రెండు ఎంపీలు కలిసి ఏం సాధిస్తారండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేని వాళ్ళు ఇంకా ప్రత్యేక హోదా ఎప్పుడు చేయాలి ఇంకా మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడు ఆలోచించాలని అడుగుతున్నా చెప్తూనే ఉంటారు ఈరోజు మీరు చూస్తే శాంతిత్వంగా ఉన్న నియోజకవర్గం కుప్పం ఎప్పుడు గొడవలు జరిగిన నియోజకవర్గం అలాంటిది ప్రొద్దు మన పక్కన పుంగునూరు నుంచి కర్ణాటక నుంచి కిరాయికి బండలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున మా కార్యకర్తల నాయకుల్ని బెదిరించి వాళ్ళపైన దొంగ కేసులు పెట్టించి వాళ్ళు గెలుచుకున్నారు అదే జరిగింది అక్కడనే కదా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ముప్పై వేల మెజార్టీతో గెలిచారండి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం పెద్దరెడ్డి కాదు కదా ఆయన బాబు కూడా ఏం చేయలేడు ఇది నేను చెప్పదలుచుకున్నా రాష్ట్రం అంతా పసుపు జెండా చూస్తేనే ఉచ్చబడుతుంది వీళ్ళకి ఎక్కడ పసుపు జెండా కంపెడితే అది పీకేయంరా అంటున్నారు పసుపు ఫ్లెక్సీ ఉంటే అది కట్ చేయంరా అంటున్నారు ఎందుకండంత భయం మీకు నిజంగానే ప్రజాదరణం మీ వైపు ఉంటే ఏం తప్పు మీరు చేయకపోతే భేషరత ప్రజల్లోకి వెళ్ళండి వెళ్ళి మాకు ఓటేయండి మేము ఈ చేసాం మాకు ఓటేయండి వేయండి అని చెప్పండి ఎన్ని వీడియోలు వచ్చినాయి ఎన్ని ఆడియో రికార్డింగ్లు వచ్చినాయి ప్రజల్ని బెదిరిస్తున్నారు అభ్యర్థుల్ని బెదిరించే ఎన్ని వీడియోలు ఎన్ని ఆడియో రికార్డింగ్లు వచ్చినాయి బయటికి ఎందుకు బెదిరిస్తున్నారు అందుకనే ఈ ముఖ్యమంత్రి పిరుకోడని పిరుకోడు కనుకనే బెదిరిస్తున్నాడు ప్రజల్ని పిరుకోడు కనుకనే ఈరోజు పోలీసులను వాడుకుని పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని లోబుర్చుకునేదానికి ప్రయత్నిస్తున్నాడు అది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అన్నా క్యాంటీన్ కట్ చేశారు మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నారు పెంచింది రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి అది కాస్త రెండు వందల యాభై రూపాయలు పెంచాడు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అక్కడ మోసం జరిగింది అమ్మ ఒడ్డేమో అర్ధ వడ్డీ ఎంతమంది పెళ్ళలుంటే ఇస్తానని చెప్పాడు ఇస్తున్నాడా అది లేదు పేదలకి ఇల్లు పట్టా అన్నాడు మునిగిపోయే భూములు ఇస్తున్నారు పనికిరాని స్థలాలు ఇస్తున్నారు అది కూడా కండిషనల్ పట్టాలు మీరు చూస్తే ఒక కాగితంలాగి ఇచ్చేస్తున్నారు అది చదివితే రెండు సంవత్సరాలు ఎవరైతే ఇల్లు కట్టుకోకపోతే ఆ పట్టాల మీద తిరిగి లాగేసుకుంటాడంటే ఆయన అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి కండిషనల్ పట్టాలు ఇస్తున్నాడు జగన్ రెడ్డి రైతులకేమో గిట్టుబాటు ధర ఇస్తారు పంటకి గిట్టుబాటు ధర ఎక్కడ ఇచ్చాడైనా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని వైఫల్యాలు నేనే ఇంకా ఒక రోజంతా పడుతుంది చంద్రన్న బీమా తీయేశాడు కానుక తీయేశాడు నిరుద్యోగ వృత్తి తీసేశాడు అట్లంటే పండుగలకి వస్తే పండుగలకు మనకు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫా ఇచ్చాం అది ఎత్తేసాడు విదేశీ విద్య ఆపేశాడు మన విద్యార్థులు విదేశీకి వెళ్ళి ఇరుక్కుపోయారు ఇప్పుడు ఇది చూసి ప్రజలు మీకు ఓటేయాలా ఎవడే ఆయన మాట్లాడేదానికి అఫరాలకు సలహాదారుడు ప్రజల సొమ్ము నుంచి జీతం తీసుకుంటున్నాడు ఆయన గుర్తుపెట్టుకోవాలి ఆయన కూడా నేను ఏమన్నా నిన్న జగన్ పెరుక్కోడన్నాను ఎందుకు పెరుగుడు కూడా నేను జస్టిఫై చేశాను ఈ కారణం వల్ల జగన్ పెరుక్కోడని నేను చెప్పాను అది తప్ప జగన్ కాలర్ పట్టుకోండి కర్ర కొట్టండి జగన్ని నడి వీధిలో కాల్చండి అని నేను చెప్పానా నేను చెప్పలేదు జగన్ పెరుక్కోడని నేను కాదా అని అడుగుతున్నా కాదని చెప్పండి అరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు పెట్టేదానికి భయపడుతున్నాడు ఆయన విచిత్రంగా ఉంది చూస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట పెట్టడానికి అడుగు పెట్టేదానికి భయపెడుతున్నాడు ఈరోజు జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అందుకే పెరుకోడు అంటున్నా పోలీసు యంత్రాంగాన్ని ఇట్లా వాడితే ఎన్నికలప్పుడు వాడిందోడి పిరుకోడు అంటారు దొడ్డిదారిన అన్ని యునానిమస్ చేసుకుని గెలిచేవడని ఏమంటారు జగన్ రెడ్డి అంటారు పెరుకోడు దానికే మీరు వణుకుత ఎట్లా కాదని మీరు చెప్పండి ఓకే జగన్ రెడ్డి పెరుకోడు కాదు ఇది బుల్లెట్ ఉన్న అని చెప్పనండి ఆ బుల్లెట్ ఎక్కడ కాలిందో చెప్పనండి ప్రత్యేక హోదా వైపు వెళ్తుంది ఆ బుల్లెట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వైపు వెళ్తుందా రెండు వేల పంతొమ్మిది ముందలు మాట్లాడారు ఇవన్నీ ఏమైంది ఇప్పుడు తాడిపల్లి ప్యాలెస్కి వెళ్ళిన పౌరుషం పోయినట్టుంది జగన్ రెడ్డికి